అసలు ఒక మంత్రి లేసి ఇంత తేలిగ్గా చెప్తారంటే రాజధాని 50 కిలోమీటర్లు జరుపుతాను, ఇంకో మంత్రి గారు లేసి పైకి ఒక 70 కిలోమీటర్లు జరుపుతాను, ఏదైనా కారా పైకి జరిపేదానికి? కాబట్టి రాజధాని ప్రజా రాజధాని. సత్యబాబు గారు పాప ఆయన చెప్పేది ఎవరికి అర్థమవు, అర్థమయ్యే లోపల రాజధాని 50 కిలోమీటర్లు జరపాలంటాడు ఆయన. మన ముఖ్యమంత్రి గారు ఎవరు కంపడరు, కంపడరు అయినా కంపడుతున్నాడు ఎవరికైనా? ఆయన ఎక్కడుంటాడు తెలియదు, ఏం మారుతాడు తెలియదు. ఆయన ఆలోచన ఏంటి రాజధాని పైన ఆయన వైఖరి ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది అందరు ఆంధ్ర భవిష్యత్తు రాజధాని పైన ఆధారపడి ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించదని మన అందరం పోరాడాం. దానికి కారణం ఏంటి? హైదరాబాద్. 62 సంవత్సరాలు అందరూ చెమటొచ్చి కష్టపడి హైదరాబాద్ మనం అభివృద్ధి చేసుకున్నామే, ఇప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే మన యూత్ యువకులకి ఉద్యోగాలు ఎక్కడ, హైదరాబాద్ నుంచి కోల్పోతాము, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే ఆదాయం హైదరాబాద్ నుంచి మనం కోల్పోతాము. ఆ రోజు అందరూ ఉద్యమించాం, కానీ అయినా ఆనాటి పాలకులు విభజించారు. ఒక దెబ్బ తినాం, ఈసారి ఇట్లా కాదు, అందరికి ఆమోగ్యమైన రాజధాని అమరావతి ఇక్కడ పెట్టుకుందామని ఆ రోజు మనం అందరం అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ ఒప్పుకున్నారు ఆ రోజు, ఎస్ ఇక్కడ ఉంటుంది రాజధాని. శాసనసభ ఆ రోజు హైదరాబాద్ ఉంటే అక్కడ అందరూ ఆమోద మేరకు ఇక్కడ రాజధాని వచ్చింది. ఈ రోజు ఆయన గెలిచి చాలా తేలిగ్గా వాళ్ళ మంత్రులు కానీ శాసనసభ్యులు ఎగతాళిగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అనేక సమస్యలు వస్తాయండి, పరిపాలన అనుభవం లేని వ్యక్తులు గెలిచారు, ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని ఆలోచన లేని వ్యక్తులు గెలిచారు. కనీసం మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడదని ఆలోచన లేదు. 10 ఇంటికి దొరల్లాగా దిగుతారు, 5 ఇంటికల్లా 3 ఇంటికి వెళ్తారు, వీడియో గేమ్లు ఆడుకుంటారు. అది మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిస్థితి. అనాథిగా వదిలేశారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని. అందుకే ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు అందరినీ ఒకటే కోరుతున్నారు, మనందరం ఇంకా కష్టపడాలి. మనం కూడా వదిలేస్తే ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు, శాశ్వతంగా అంధకారంలో వెళ్తాం. ఇప్పుడే చూస్తున్నాం ఆయన గెలిచి 6 నెలలైంది, అంధకారం వచ్చాం అవునా కదా? 24 గంటలు కరెంట్ వస్తుందండి, వస్తుందా? ఇట్లా ఉంది పరిస్థితి. అందుకే అటు పక్కన ప్రజలకి మన అందుబాటులో ఉండాలా, కష్టపడాలా, వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అధికారులు దృష్టికి తీసుకెళ్లాలా. ఈ నూతన కమిటీలు ఏర్పాటు తర్వాత కమిటీ సభ్యులందరితో నేను వనలోని పెట్టి కూర్చున్నాను, విధి విధానాలు ప్రకటిస్తాను. ఇప్పుడే పెద్దలందరూ చెప్పినట్లు ఆనాడు డాక్టర్ గారు నేరుగా కార్యకర్త వెళ్ళి అర్జిస్తే యుద్ధ ప్రాతిపదికంగా ఆ సమస్యను పరిష్కరించారు. ఆయన ఏదైతే ఆశయాలు ఉన్నాయో తప్పనిసరిగా నేను నెరవేర్చుతాను. ఏదైతే కార్యకర్తలు నేను సేవ చేశారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నేను చేస్తున్నాను. మంగళగిరి నియోజకవర్గానికి వెళ్ళిన కార్యకర్తలందరికీ సేవ చేశాను, చేసేదానికి వచ్చానని సభాముఖం తెలుపుకుంటూ